వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో స్పైసీ మటన్ మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. ప్రెజర్ కుక్కర్లో కాకుండా మనం విడిగానే ఏ విధంగా సాఫ్ట్గా మన మటన్ని టేస్టీగా కారంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఫ్రెష్ మటన్ని 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 1/4 కేజీ మటన్ని తీసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఈ మటన్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మటన్ని మ్యారినేట్ చేద్దాం. ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా తగినంత ఉప్పుని తీసుకుందాము. అలాగే పసుపు ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపుని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 లెమన్ని ఇందులో తీసుకుందాము. ఈ నిమ్మరసాన్ని ఈ విధంగా పిండేసుకోండి. ఈ విధంగా పిండేసుకొని నెక్స్ట్ 1 కప్పు ఫ్రెష్ పెరుగునే తీసుకోవాలి, పుల్లటి పెరుగు కాకుండా. ఈ విధంగా 1 కప్పు పెరుగును కూడా వేసుకుందాము. వేసుకొని వీటన్నిటితో పాటు మనం బాగా మ్యారినేట్ చేసుకుందాము. బాగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మటన్ని 1-15 మినిట్స్ మనం మ్యారినేషన్ కోసం పెట్టేసుకుందాము. ఈ మటన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఈ మటన్ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం రెడీ చేసుకుందాం. చూడండి, మరి మటన్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యినైనా తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఆయిల్నైనా సరే తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు టమాటో ప్యూరీ, నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల గసగసాలు, కొన్ని జీడిపప్పులు, అలాగే బాదం. నెక్స్ట్ తాలింపులోకి స్పైసెస్, 1 పచ్చయాలుక, 1 నల్లయాలుక, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం. నెక్స్ట్ ఇది ధనియాలు, జీలకర్ర కలిపి డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్. అలాగే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే గరం మసాలా అయినా సరే తీసుకోవచ్చు. మరి చూసాం కదా ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు ఈ మటన్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 గిన్నెని పెట్టుకుందాము. ఈ గిన్నెలో ముందుగా మనం తీసుకున్న ఆయిల్ని వేసుకుందాము. ఈ నెయ్యిని కూడా, ఇవి రెండు మనకి బాగా హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ నెయ్యి హీట్ అయినాయి కాబట్టి ముందుగా మనం తీసుకున్న స్పైసెస్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని విధంగా మిక్స్ చేసుకుంటూ మంచి రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలు ఇంత ఎర్రగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 1-2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసి 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఈ మటన్ని మనం వేసేసుకోవాలి. ఈ మటన్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసుకొని 10-20 నిమిషాల వరకు మటన్ని మనం కుక్ చేసుకోవాలి. మటన్ మనకి ఉడికే లోపల చిన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ కాజు బాదాంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, గసగసాలు ఇప్పుడే కాదు, ఇవి కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత వీటిని వేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి.
మాడకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ గసగసాలను కూడా వేసేసుకుందాము. గసగసాలను వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. గసగసాలు తొందరగా మాడిపోతే ఈ విధంగా జస్ట్ కొంచెం వేడి తగిలిన వెంటనే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లగిన వెంటనే మిక్సీ జార్లో తీసుకొని మంచి పౌడర్ లాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్లెండింగ్ జార్లో తీసుకొని కాజు బాదం గసగసాలని ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం ఉడుకుతున్న మటన్ని మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 20 మినిట్స్ నేను ఇక్కడ మటన్ని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు. ఈ మటన్తో రిలీజ్ అయ్యే వాటర్తో ఇప్పటి వరకు నేను కుక్ చేసుకున్నాను. మనకి మటన్ కుక్ అవ్వడం కోసం కొంచెం టైం కూడా పడుతుంది, కాబట్టి ఈ విధంగా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుందాము. అలాగే రోస్ట్ చేసుకున్న ధనియా జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకొక 6 to 7 మినిట్స్ మనం ఇదే విధంగా కుక్ చేసుకుందాము మటన్ని. మనకి మటన్ పీసెస్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉడకాలి. చూడండి, 5 నిమిషాలు మనం మటన్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని వేసుకుందాము. చూడండి, టమాటో ప్యూరీని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసి లిడ్తో కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఈ టమాటో ప్యూరీని కూడా చక్కగా కుక్ చేసుకుందాము. చూడండి, టమాటో ప్యూరీ వేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఈ విధంగా కుక్ చేసుకున్నాం కదా, మన మటన్ కూడా చూడండి ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ మీరు ఒక పీస్నైనా సరే చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ మటన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో వాటర్ని మనం వేసుకుందాము. వాటర్ని ఒక 2 గ్లాసుల వాటర్ వరకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ మటన్ని మళ్ళీ మనం ఒకసారి కుక్ చేసుకుందాము. 5 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ విధంగా మటన్ని మనం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మనం జస్ట్ మ్యారినేషన్లోనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ని వేసుకుందాము. మీరు టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టయినా సరే వేసుకోవచ్చు. ఈ సాల్ట్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం గసగసాల పౌడర్ని వేసేసుకుందాము. దీనివల్ల ఈ మటన్ మసాలాకి మంచి ఒక రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. వేసుకొని బాగా ఈ మటన్లో మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఈ మటన్ని మనం కుక్ చేసుకుందాము. చూసారు కదా, మన మటన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, మన గ్రేవీ కూడా మనకి కావాల్సినట్లుగా ఉంది. ఇంకొంచెం డ్రైగా కావాలనుకునే వాళ్ళు మీరు ఇంకొంచెం కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చపాతి, ఫుల్కా, రోటీస్లోకి ఈ విధంగా గ్రేవీగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసుకొని మనం ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేసుకుందాం. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత టేస్టీగా, స్పైసీగా, డిలీషియస్గా ఈ మటన్ మసాలాని తయారు చేసుకున్నాము. మనకి ఇది ముందే రెయినీ సీజన్ కాబట్టి మటన్ని ఈ విధంగా స్పైసీగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీని పులావ్లో కానివ్వండి, బగారా రైస్లో కానివ్వండి, లేకపోతే రోటీ, ఫుల్కా, చపాతీ, నాన్ ఎందులోకైనా సరే మీరు సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీ, యమ్మీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మటన్ మసాలాని ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.